हाय फ्रेंड्स ఈ రోజు అయితే మన మూసి ప్రాజెక్ట్ లో మనం పాంప్లెట్లకు వలలు వేయడం జరిగింది 16 వలలు 9 నెంబర్ బుర్కలు అయితే చాలా పడ్డాయి ప్రెజెంట్ అయితే నేను బుర్కను తీస్తున్నా ఈ చాపలకు అయితే చాలా పేర్లు ఉన్నాయి బుర్కలు పాంప్లెట్స్ जिलेबी इंका गुरकलू इला चाना विधंगा पिलुस्तारू मरी मी साइड एमंटारो चिन्ना कामेंट चेयंडी मा साइड अयिते एक्कुवगा बुरकलू पाम्प्लेट्स अनि अंटाम बुरकनि अयिते तीयडं जरिगिंदि चूडंडि अदि मूत्रं वस्तुंदि अदि चूडंडि అలాగైతే చాలా చాపలు పడ్డాయి వలకు మధ్యన మధ్యన ఇట్లా బుర్రలు కట్టాలి కడితే వల కొంచెం పైకి లేచి ఉంటుంది చేపలు తప్పించుకోవడానికి వీలు ఉండదు ఈడ ఇంకో చేప పడ్డది చాలా ఫ్రెష్ ఉన్నాయి ఇప్పుడే వలలు వేయగానే పడ్డాయి కాబట్టి చాలా హెల్తీగా మంచి ఫ్రెష్ ఉన్నాయి వలకు కంపగిట పట్టింది మొత్తం కింద అడుగున అందుకే నేను వల మొత్తం పైకి లేపుతలే కేజీకి 4 నుండి 5 బుర్కలు వస్తాయి అంటే 250 గ్రాములు 200 గ్రాములు ఉంటాయి ఇది ఒక పీస్ వచ్చేసి ఈ కర్రీ కంటే ఫ్రైకే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మొత్తం చెత్త పట్టింది వైన్స్లలో ఎక్కువగా ఇయే ఫ్రై చేసి పెడతారు ఏపీస్ ఆఫీస్ ఈ చేపలు ఎక్కువగా పీస్ వలలు అంటే 14, 13, 16 వలలకు ఎక్కువగా పడతాయి చేపలు 201 లేస్తే మాత్రం ఎక్కువగా పడవు ఈ చాపని తీయడం గింట కొంచెం రిస్క్ ఉంటుంది ఎందుకంటే దీనికి మొత్తం ముళ్ళులే ఉంటాయి ఎన్ను మీద తోకకు కడుపు కింద అన్ని ముళ్ళులే ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తీయాలి చాలా మంది ఫిషర్మ్యాన్స్ కు ఇట్లా ఇవి కుచ్చుకొని ఇన్ఫెక్షన్ గిట్ అయింది ఇక్కడ ఒక చేప పడ్డది అంత కష్టపడి వీడియో తీసినా కానీ వీడియో మాత్రం ఫ్రెష్ అయితలేదు చూసిన వాళ్ళు ఒక లైక్ కొడితే మాత్రం ఎక్కువగా లైక్స్ ఉంటే ఎక్కువగా ఫ్రెష్ అయ్యింది వీడియో ఇయ్య తెప్పదిండ్లు మధ్యన మధ్యన కట్టాలి అదేవిధంగా చేపను తీయగానే వెంటనే చిక్కు తీయాలి వాళ్ళ నీట్గా చేయాలి నీట్గా చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ టైం చేపలు పడతాకి వీలు ఉంటుంది వీటికి పుట్టిన పిల్లలను మొత్తం అవి వేరే చేపలు పెద్ద చేపలు గట్టి వేరే ఆల్గలు గట్టి తింటాయని ఇవే కడుపులో ఇట్లా నోట దాసుకుంటాయి
ప్రజెంట్ మా మూసీ చెరువులో ఎక్కువగా ఉన్న చేపలు ఈ బుర్కలే. కాకపోతే రేటు చాలా తక్కువగా ఉంది. ఈ 90 నెంబర్ బుర్కలు 100 నెంబర్ బుర్కలు వచ్చేసి కేజీ 20 రూపాయలు, 114 సైజు. హాఫ్ కేజీ బుర్క ఉంటే 30 రూపాయలు, చాలా తక్కువగా ఉంది రేటు. కేజీకి ఒక 50 రూపాయలు ఉంటే ఒక 20 కేజీలు పడ్డా కానీ 1000 రూపాయలు వచ్చావు. ఈ కేజీకి 20 రూపాయలు ఉన్నాయి కాబట్టి 20 కిలోలు పడ్డా కానీ 400 అట్లా వస్తున్నాయి. వలలు అయితే చాలా ఖరాబ్ అవుతాయి. బుర్కలకు బొల్లేస్తే ఇంత నీట్గా ఉందో చూడండి, రెడ్గా. చాలా వరకు 90 నెంబర్ గిట్ట లడ్డు సైజు బుర్కలు పడ్డాయి కాబట్టి తీయడం కొంచెం రిస్క్ అవుతుంది. కొన్ని బుర్కలు కొంచెం రెడ్ కలర్ ఉంటున్నాయి, కొన్ని బ్లాక్ కలర్ ఉంటున్నాయి. వల మాత్రం కొత్త వల వేసిన ప్రజెంట్ అయితే మన మూసీలో ఎక్కువగా ఏ చేపలు పడుతున్నాయి, ఏదే చేపలు ఎక్కువ ఏం పడతలేవు. చిన్నవాళ్ళు వేస్తే మాత్రం జల్లలు, పాపర్లు అలాంటి చేపలు పడుతున్నాయి. ఇంకా రవ్వులు అయితే తక్కువనే పడుతున్నాయి, పెద్ద చేపలు తక్కువ. ఈడ మొత్తం చెత్త పట్టింది, అన్నే చేప పడ్డది. చెత్త తీద్దామంటే చేప ఉంటుందో పోతుంది. ఈ బుర్క మొత్తం బ్లాక్ కలర్ ఉంది. మీరు ఇంకోటి పడ్డది కానీ చాలా సిక్కు చేసింది, వాళ్ళని మాత్రం ఖరాబ్ చేసింది. వల ఇంకా చాలా ఉంది కానీ మొత్తం వీడియో తీయాలంటే చాలా కొంచెం కష్టమైంది కాబట్టి మొత్తం తీస్తలేం. ఈడనైతే ఏమో పడ్డది గుంజుతుంది. బుర్క పడ్డది, మళ్ళీ అన్నీ చెత్త పడ్డది. ఏంటంటే బుర్కలు వలకు పడి ఇట్లా గుండ్రంగా తిరిగి ఆడ చెత్త కంప ఉంటే వాడికి ఇట్లా చుట్టుకొని వలలు ఖరాబ్ అవుతున్నాయి. ప్యూర్ రెడ్ ఉంది బుర్క. ఈడ ఒక్కగానే 2 బుర్కలు పడ్డాయి, ఇంకా కింద ఇంకోటి పడ్డది. ఒక్కోసారి బుర్కల గుంపు వచ్చినప్పుడు మాత్రం ఒక్కగానే ఇట్లా 10 గంటలు ఇట్లా పడితే, ఒక్కగానే ఇట్లా లేపితే వాళ్ళ షేక్ లేవన్నట్టుగా పడతాయి ఒక్కోసారి. ఏమంటే వాళ్ళ నీట్ చేసుకోవాలి మెయిన్. ఇంకో ఇలా ఇంకోటి పడ్డది.
తీసినప్పుడు తీసినట్టు ఏమంటే బస్తాలు వేసుకోవాలి. మూడు ఒక్కగానే మూడు బురకలు పడ్డాయి చూడండి. మూడు జర బిగ్ సైజ్ ఉన్నాయి, ఇవి జర ఎక్కువ సైజ్ ఉన్నాయి. కన్యలు దింపి తీయవలసి వస్తుంది కారు కన్యలలో. తీయడం కొంచెం రిస్క్ కానీ తీసుకోవాలి, కష్టపడితేనే ఫలితం ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటివి చాలా వీడియోలు మన అకౌంట్లో, మన తెలంగాణ ఫిషర్మ్యాన్ యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పోయి చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.